నెల్లూరు జిల్లాలోని పలు మద్యం షాపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై కేసు నమోదు చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు కాలువలో దాడులు నిర్వహించారు. అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రావూరు గ్రామంలో మద్యం షాపులో కల్తీ మద్యం విక్రయిస్తున్న ముగ్గురు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్టు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎలక శ్రీనివాస్ వెల్లడించారు. ఈ దాడుల్లో ఆత్మకూరు ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్పెషల్ ఎస్పీ గారైన శ్రీమతి కె శ్రీలక్ష్మి గారుకి రాబడిన సమాచారం మేరకు మరియు వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆయన నేను బి వెంకటేశ్వర రావు నేను ఇలకా శ్రీనివాసరావు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు ఆత్మకూరు సిబ్బంది అందరం కలిసి రాబడిన సమాచారం కలువాయి గ్రామంలో నిన్న రాత్రి 11 గంటలకు సుమారు 11 గంటలకు ఒక వ్యక్తి చర్చి దగ్గర ఒక 100 బాటిల్స్ కలిగిన ఒక మూటను కలిగి ఉండి లిక్కర్ అమ్ముతున్నాడు అనే సమాచారం అందడంతో మేము దాడులు చేయగా అతను అదుపులో తీసుకోగా తను కలువాయమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి 2490249 నెంబర్ గల షాపు నందు కొనుగోలు చేసి తీసుకువచ్చి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు దీన్ని ఎవరు నీకు సరఫరా చేస్తారనగా సూపర్వైజర్ అయినటువంటి సునీల్ రెడ్డి మహేష్ అనే వాళ్ళు నాకు అందజేస్తున్నారు. నేను అత్యధిక రేట్లు కమ్మి వాళ్ళకు కూడా కొంత ధనాన్ని ఇస్తాను అని చెప్పి మాకు తెలియజేశారు. కనుక మీడియా మిత్రులు తెలియజేయండి.